హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏపీలోని ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్సుల ఉపాధిలో మేటి అంటూ ఒక లే ఆర్టికల్ అనేది రావడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండియా స్కిల్ రిపోర్టు ట్వంటీ వన్ వ్యాలెడ్ ఈ విషయాలన్నీ కూడా ఇక బీఈ బీటెక్ విద్యార్థుల్లో నలభై ఆరు పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది ఉద్యోగ అవకాశాలు అనేది పొందుతున్నారట అంటే ఎంబీఏ వారికి నలభై ఆరు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఇక బీఏలో నలభై రెండు పాయింట్ ఏడు రెండు శాతం బీకాంలో అయితే నలభై పాయింట్ మూడు శాతం మందికి ఛాన్స్ అనేది ఉంటుందంట ఉద్యోగాలు పొందడంలో ఇక పురుషుల కన్నా మహిళలకే పెద్దపేట వేస్తున్నారంట కంపెనీలు సో కరోనా ప్రభావంలో కూడా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది శాతం తగ్గిన ఉద్యోగాలు అంటూ కూడా న్యూస్ ఆర్టికల్ చెప్పారు ఇక ఉపాధి కల్పనలో ఏపీదే దేశంలోనే ఐదవ స్థానం అంటూ కూడా చెప్తున్నారు ఇక డిగ్రీలో ఏడాది పాటు ఇంటర్న్షిప్ తప్పనిసరి చేసిన సీఎం జగన్ దీంతో ఇక్కడ డిగ్రీలు పూర్తి చేసిన వారికి ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం మందికి ఉపాధి అనేది లభిస్తుందంట ఇక రాష్ట్ర విభజన తర్వాత మెట్రో నగరాలు లేనప్పటికీ కూడా మంచి ఫలితాలు అనేది సాధిస్తున్నారంటూ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఇక ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్సులే ఉపాధిలో మేటి అంటూ కూడా చెప్తున్నారన్నమాట సో ఆయా కోర్సులు ఎంతమంది చేశారు వారికి దేశంలో ఏ విధంగా జాబ్స్ వచ్చినాయని కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే యువతకు ఉద్యోగ కల్పనలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్సులే ముఖ్య భూమిక పోషిస్తూ ఈ రెండు కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులే ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయన్నమాట తాజాగా విడుదలైనటువంటి ఈ యొక్క స్కిల్ ఇండియా స్కిల్ రిపోర్ట్లో చూసుకుంటే ఇందులో ఈ విషయాలు అనేది వెల్లడైనవి అనమాట బిఈ బీటెక్ ఎంబీఏ కోర్సులు చేసిన వారితో పోలిస్తే బీఏ బీకామ్ బీఎస్సి ఎంసీఏ పాలిటెక్నిక్ కోర్సులు చదివిన వారికి తక్కువగానే అవకాశాలు అనేది లభిస్తున్నాయన్నమాట సో చిత్రం ఏంటంటే బీకామ్ బిఎస్సీ కన్నా రెండు వేల ఇరవై ఒకటిలో బిఏ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయని చెప్పచ్చు సో దేశవ్యాప్తంగా మనకి నిపుణులు చెప్పేది ఏంటంటే వారు ఈ యొక్క బీఈ అదేవిధంగా బీటెక్ ఇంజనీరింగ్ అంటే మేనేజ్మెంట్ కోర్సులు ఎవరైతే చేశారో వారికే ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయని కూడా చెప్తున్నారన్నమాట సో చూస్తున్నారు కదా ఇది మనకి ఈరోజు ఏపీలోని విద్యార్థులకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ వీటినైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి